నమస్తే, వెల్కమ్ టు 3D టీవీ న్యూస్. మహబూబ్ నగర్ రూరల్ మండలం జైనల్లిపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బోయపల్లి ప్రధాన రోడ్డులో ఏర్పాటు చేసిన రోడ్ షోలో మంత్రి ప్రసంగించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి త్రాగునీరు, సాగునీరు, మౌలిక వసతులు కూడా కల్పించని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని ఆ పార్టీ అభ్యర్థి వచ్చినప్పుడు ప్రశ్నించాలన్నారు. ఇంటింటికి మంచినీరు, వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్, ఆసరా పింఛన్లు, రైతు బంధు, రైతు బీమా వంటి అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన బీఆర్ఎస్ పార్టీకి మరోసారి ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. వేలాది మంది ప్రజలకు ఇప్పటి వరకు ఖరీదైన వైద్యం కూడా ఉచితంగా అందించి అండగా నిలిచామన్నారు. మాజీ మంత్రి పి చంద్రశేఖర్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ఎంపీపీ సుధాశ్రీ, ఎంపీటీసీ వెంకటేశ్వరమ్మ, వైస్ ఎంపీపీ అనిత, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, సర్పంచ్ విజయశాంతి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. పిల్లలు ఉండదు బా అన్నా. పిల్లలు పిల్లలు ఉండదు బా చెప్పారు.